ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మహాసంకటహర చతుర్దశి. అదేంటి, నెల నెల వచ్చేదే కదా అనుకుంటారేమో. మనకు ఈ శ్రావణ మాసంలో వచ్చే సంకటహర చతుర్దశి చాలా 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 పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చండి. ఈ సంకటహర చతుర్దశి రోజున మనం వినాయకుడిని మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా పూజించినప్పుడు మీకు అన్ని విధాల లాభాలు అనేవి కలుగుతాయి. అంటే సకల సౌభాగ్యాలు, సకల సంపదలు అంటారు కదండి, అలాగా మీరు ఏ కోరిక అయితే కోరుతారో ఆ కోరిక తీరుతుంది. ముఖ్యంగా డబ్బు పరంగా ఉన్న సమస్యలైనా, మీ ఇంట్లో ఉన్న ఏదైనా సరే, చిక్కులు చికాకులు ఇవన్నీ కూడా, ఎలాంటి సంకటాలు ఉన్నా కూడా మన విఘ్నేశ్వరుడు తప్పకుండా తీరుస్తారే నమ్మకంతో ఈ యొక్క పరిహారం చేస్తున్నానండి. ఇక మనకు సంకటహర చతుర్దశి రేపు సాయంత్రం, అంటే మనం సంకటహర చతుర్దశిని వినాయకుడిని పూజించేటప్పుడు ఆ రోజున సాయంత్రం అనేది పూజించుకోవాలన్నమాట. ఎందువల్లంటే ఉదయం ఒక నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి, అందులో కూడా ఆ స్టోరీ చెప్పున్నానమాట. అంటే ఎందుకు సాయంత్రమే అంటే, చంద్రుడు వచ్చిన తర్వాత మనం వినాయకుడిని సంకటహర చతుర్దశి రోజు పూజించినప్పుడు అటు వినాయకుడి అనుగ్రహం, ఇటు చంద్రభగవానుడి అనుగ్రహం రెండూ దొరికినప్పుడు తప్పకుండా మంచి మనకు ప్రయోజనం అనేది ఉంటుందండి. కాబట్టి 6 గంటల పైన చంద్రుడు వచ్చిన తర్వాత వచ్చి మనం 6, 7 అట్లా ఆ సమయంలో వచ్చి మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. యాజ్ యూజువల్గా మీరు ఎలా పూజ చేసుకున్నా సరే ఆ విఘ్నేశ్వరుని పరిపూర్ణంగా మీరు ప్రార్థించుకోండి. వినాయకుడికి చక్కగా గరికతో అలంకారం చేసుకోవటం, లేకపోతే జిల్లేడు ఆ పువ్వులతో అలంకారం చేసుకోవటం కూడా చాలా మంచిది. ఎందువల్లంటే మనందరికీ తెలిసిందే కాబట్టి విఘ్నేశ్వరుడికి ఆ యొక్క జిల్లేడు పువ్వులన్నా, ఇంకా ఈ యొక్క గరికన్నా చాలా ప్రీతికరం కదా. అందులో మనకు ఈ యొక్క దానిమ్మ ఆకులు, వాటితో కానీ మనం పూజ అనేది చేసినప్పుడు, అంటే మన వినాయక చవితి అప్పుడు కూడా దర్భా దానిమ్మ అని చెప్పి చాలా పత్రాలు అనేది పెడతాం కదా, వాటిల్లో దానిమ్మతో పెడితే మన సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తారు. కాబట్టి డబ్బు ఐశ్వర్యం వీటి కోసం ఎవరైతే పూజ చేస్తారో, దానిమ్మ ఆకులు, దానిమ్మ పండు, దానిమ్మ గింజలు ఇలాంటి వాటితో పూజ అనేది చేసినప్పుడు చాలా ప్రీతికరంగా ఆయన తీసుకుంటాడనమాట. అదేవిధంగా మీరు నైవేద్యం ఇస్తే, యాజ్ యూజువల్ మన అందరికీ తెలిస్తే వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టం. అలాగే పానకం కానీ, వడపప్పు కానీ, లేదా ఒక అరటిపండు, తాంబూలం అరటిపండు ఇచ్చిన ఆయన సంతోషంగా స్వీకరిస్తారు. అందరూ అయితే తాంబూలం అలాగే అరటిపండు అయితే ప్రసాదంగా పెట్టినా కానీ చాలండి. లేదు అంటే మీకు ఓపిక ఉందే చేయగలమంటే మనం పరమాన్నం ఇలాంటివి కూడా చేసి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఎలా పూజ చేసినా మన భక్తి అనేది ముఖ్యంగా అందులో చూపినట్లయితే తప్పకుండా విఘ్నేశ్వరుడు ఆశీర్వదిస్తారండి. దీంతోపాటుగా మీరు ఆ రోజులకు ఎలా పూజ చేసుకుంటారో అలా పూజ చేసుకోండి. దాంతోపాటుగా ఇప్పుడు చెప్పబోయే ఈ సంకటహర చతుర్దశి రోజున మీరు ఇప్పుడు చేయవలసిన ఒక పరిహారం అనేది చెప్పబోతున్నానండి. చాలా సులభమైంది. మీరు పూజ అంతా చేసుకున్న తర్వాత మీకు ఒకే ఒక తమలపాకు తీసుకోండి. ఎందువల్లంటే ఆ తమలపాకు ఇలా పెట్టారంటే మనకు తమలపాకు షేప్ అనేది ఓంలో ఉంటుంది. మనకు వినాయకుడు ఫేస్ కూడా ఓం ఆకారంలో ఉంటుంది, ఆ తొండం కానివ్వండి అలాగా. కాబట్టి ఒకే ఒక తమలపాకు అనేది తీసుకొని, మనకు కాండం ఉంటుంది కదా, అది పైన ఉండేట్లా చూసుకొని అక్కడ పైన కొద్దిగా ఒక బొట్టు, తర్వాత బొట్టు అనేది పెట్టండి. అంటే చందనం లేదా పసుపుతో పెట్టి తర్వాత దానిపైన మనం కుంకుమ పెడతాం కదా, అలా బొట్టు పెట్టుకోండి. దీంతోపాటుగా ఒకే ఒక పసుపు కొమ్ము, 1 రూపాయి కాయిను, 1-2 వక్కలు, అంటే ఆల్రెడీ తమలపాకు ఉంది కాబట్టి మనం 2 వక్కలు పెట్టండి. అలాగే 1 రూపాయి కాయిను, 1 పసుపు కొమ్ము అనేది పెట్టి, దాంతోపాటుగా 1 పువ్వు అనేది పెట్టండి. పెట్టి మీరు వినాయకుడు విగ్రహం అయినా లేదా ఫోటో అయినా ఉంటుంది కదా, పాదాల చెంత పెట్టేసి మీరు కర్పూర దీప ధూప హారతి అనేది ఇచ్చుకోండి. దీంతోపాటుగా ఓం విఘ్నేశ్వరాయ నమః అనే ఒక మంత్రాన్ని చక్కగా 108 సార్లు అనేది పఠించుకోండి. పఠించి దండం పెట్టుకొని మీకున్న సంకటాలన్నీ తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి. అంతేనండి, ఇలా పూజ అయిపోయిన తర్వాత నేరుగా బయటికి వెళ్ళి చంద్రభగవానుడిని చూడండి. అంటే చంద్రుడిని చూస్తే మీకు ఇంకా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది సాక్షాత్ వినాయకుడే చంద్రభగవానుడికి ఆశీర్వదించిన ఒక ఇచ్చినాడనమాట. అంటే చంద్రభగవానుడికి విఘ్నేశ్వరుడు వరం ఇచ్చిన ఒక విషయం అన్నమాట. కాబట్టి అలా చేసుకోండి. దాని తర్వాత మీరు తెల్లవారాక ఆ రాత్రి అంతా వినాయకుడి పాదాల చెంత ఉన్న తమలపాకు, 1 వక్క, అలాగే పసుపు కొమ్ము, 1 రూపాయి కాయిన్ ఇవన్నీ తీసి ఒక జిప్లాక్ కవరో లేకపోతే ఒక పట్లం లాగానో వాటిని మడిచి ఒక దారం అనేది కట్టేసో లేకపోతే ఒక క్లాత్లో ముడుపు అనేది కట్టుకొని ఎలాగో మీకు ఎలా వీలైతే అలాగ పెట్టేసి దీన్ని నేరుగా తీసుకెళ్ళి మీ బీరువాలు అనేది పెట్టండి. ఆ వినాయకుని శక్తి అంతా ఆ రోజున దానికి వచ్చి
ఉపయోగించి దీన్ని మీ బీరువాలో పెట్టుకున్నప్పుడు ధన ఆకర్షణ శక్తిగా మీకు ధనవశం ఎక్కువ వస్తుంది. ధనవశం అనేది మీరు చేసే పనుల్లో ఎక్కువ లాభాలు అనేవి వచ్చేసి మీరు ధనవంతుల యోగం అనేది కల్పిస్తుంది అన్నమాట. తప్పకుండా ఈ సులభమైన పరిహారం చేసుకొని విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో మీరు సకల సంపదలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒకే ఒక తమలపాకు, మరొక్కసారి చెప్తున్నాను, ఒకే ఒక తమలపాకు, ఒక పసుపు కొమ్ము తమలపాకుకి బొట్టు పెట్టుకోండి, ఒక్క 1 రూపీ కాయిన్, దీంతోపాటుగా ఒక పువ్వు, ఏదైనా రోజా పువ్వు, చామంతి పువ్వు ఏదో ఒకటి పెట్టేసి మీరు పాదాల చెంత పెట్టి తర్వాత దాన్ని బీరువాలో పెట్టేసుకోండి. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క సంకటహర చతుర్దశి రోజున ఈ పరిహారం చేసుకొని మీరు మంచిగా వినాయకుడిని ప్రార్థించి ఆయన ఆశీర్వాదం పరిపూర్ణంగా పొంది సకల సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం, జై వరాహిమాత.